Namaste. Welcome to SumanTV. Nayeem. Telugu Rastralo, e peru teliyani vaaru undaru. Oka Maoistiga tana jeevithanni prarambhinchi, oka pedda gangster ga edigi, chivariki police encounter lo maraninchina Nayeem jeevitha kada aadharanga Nayeem Diaries ane cinemani terekekkincharu. దర్శకులు మాజీ నక్సలైట్ దాము బాలాజీ గారు వారు ప్రస్తుతం అంత పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం దాము బాలాజీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. నయీం జీవితం అంతా కాంట్రవర్షియల్ అనుకున్నాను. అందులో బెల్లి లలిత సింగర్ ఎవరైతే ఉన్నారో వరంగల్కి సంబంధించి ఎంత దారుణంగా చంపారో అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈమెకి సంబంధించిన స్టోరీ అంతా ఉందా? అండ్ ఇంకొక మాట కూడా వినబడుతోంది ఇందులో, బెల్లి లలితనే ఇష్టపడింది నయీం అనే మాట కూడా ఉంది. ఇలాగే ఉందా యాజ్ ఇట్ ఈస్? మరి ఎలా తీశారు అసలు? అంటే నాకు అంతకుముందు తెలియదండి. నేను రీసెర్చ్ మొదలుపెట్టినాక నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. అసలు ఈ బెల్లి లలిత అనే ఆమె నయీం అసలు జైలుకి ఎందుకు వెళ్ళేది, జైలుకి చాలాసార్లు వెళ్ళిందని జైల్లో ఉన్న నయీం ఫ్రెండ్స్ నాకు చెప్పారు. ఎందుకు వెళ్ళింది? తర్వాత నయీము పోలీసుల వైపు వచ్చినాక జైల్లో ఉన్నప్పుడే నయీంకి ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అదేంటంటే నల్గొండ జిల్లా పీపుల్స్ ఫార్ సెక్రటరీ ధర్మన్నను పట్టిమని ఇచ్చారు. ఈ ఎవరి ద్వారా పట్టివాళ్ళంటే ఈ బెల్లి లలిత ద్వారా పట్టిమన్నారు. ఎందుకంటే బెల్లి లలితకి నక్సలైట్లకి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఓకే. సో బెల్లి లలిత ద్వారా పట్టిమన్నారంటే అని అర్థం ఏంటి? బెల్లి లలిత నయీం చెప్తే వింటుందనే కదా, నయీం కోసం వస్తుంది జైలుకి, తను తినుబండారాలు అవన్నీ కూడా తీసుకొచ్చి నయీంకి ఇస్తుంది, వాళ్ళ అక్కతో పాటు వస్తుంది. ఎందుకంటే నయీం ఫ్యామిలీ బెల్లి లలిత ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి దగ్గర తెలుసు అనమాట వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందుకని అలా వచ్చేది. సో నా పరిశోధనలో ఏం తెలియదంటే క్లియర్గా బెల్లి లలిత నయీంని ఇష్టపడింది. ఆ ఇష్టాన్ని నయీం ఉపయోగించుకుని తను కూడా ఇష్టాన్ని నటించి బెల్లి లలిత ద్వారా ధర్మన్నను పట్టిద్దాం అనేది ప్లాన్ చేశాడు. ఫస్ట్ ఈ అమ్మాయి ఒప్పుకోలేదు, మళ్ళీ ఒప్పించాడు. తర్వాత అమ్మాయి ఒప్పుకున్న అమ్మాయి మళ్ళీ ఎదురు తిరిగింది. ఆ క్రమంలో నయీంకి అర్థమైంది ఈ అమ్మాయి మనకు థ్రెట్గా ఉంటుందని. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వెళ్ళాడు. ఆ కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపారు నయీంని. వాళ్ళ అమ్మ అక్క తమ్ముడు ముగ్గురు కలిసి చంపారు. ఓకే. అది ఎంత క్రూయల్గా చంపారో అంతే క్రూయల్గా నేను సినిమాలో బెల్లి లలిత చూపించాను. అదే అట్లాగే చూపించాను.